శాంతి సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణే ప్రధాన అజెండాగా చర్చిస్తోంది మంత్రివర్గం దీంతో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లోటు ఇతర అంశాలపై చర్చ జరగనుంది 2022-23 బడ్జెట్లో దాదాపు 45,000 కోట్ల లోటు ఏర్పడే అవకాశం ఉందని దీని పూడ్చుకునేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టుతోంది ఇందులో భాగంగానే రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయించే అవకాశం ఉంది అలాగే యూనివర్సిటీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు కేబినెట్ ముందుకు రానుంది మునుగోడు ఉపఎన్నికపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది జగనన్న విద్యా దీవెన మూడో విడత కింద 694 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది 11,02,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కి సీఎం జగన్ నగదు జమ చేశారు ఏప్రిల్ జూన్ 2022కి సంబంధించిన బకాయిలను విడుదల చేయగా ఈ డబ్బులను వారం 10 రోజుల్లో కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వం తల్లులకు సూచించింది ఒకవేళ ఫీజు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడత నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది कांग्रेस अनुबंध संघालतो पीसीसी चीफ रेवंत रेड्डी माणिक्यम ठाकूर भेटी अय्यारु इंदुलो रेवंत रेड्डी आसक्तिकर व्याख्यलु चेशारु इकपै राजगोपाल रेड्डी आर्जी पाल अनि पिलवालनि सूचिंचारु अला कादनि एवरु राजगोपाल रेड्डी अनि पिलिचिना शोकाज नोटिस इस्ता अन्नारु मरोवैपु तेलंगाणलो पार्टी बलोपेतंपै दृष्टि सारिंचिंदि कांग्रेस इंदुलो भागंगा एसीसी कार्यदर्शुलकु तेलंगाणलोनि नियोजकवर्गालु अप्पगिंचिंदि अधिष्ठानम बोस राजु तो पाटु कोत्तगा वच्चिन इद्दरु कार्यदर्शुलकु नियोजकवर्गालनु केटायिंचिंदि कोत्तगा नदीम जावेद रोहित चौधरी राष्ट्रानिकि वच्चारु यादाद्रि जिल्ला रामन्नपेटलो बंडि संजय पादयात्रकु निरसन सेग तगिलिंदि गैस पेट्रोल डीजिल धरलु तग्गिंचाली अंटू प्लकार्डुलतो निरसन तेलिपारु दींतों कांग्रेस कार्यकर्तलनु अड्डुकुन्न पोलीसुलु अरेस्ट चेसि स्टेशन कु तरलिंचारु कांग्रेस आंदोलनलतो कासेपु उद्रिक्त परिस्थिति एर्पडिंदि हैदराबाद एर्रगड्ड रैतु बजार दग्गर तिरंगा र्यालीनी प्रारंभिंचारु केंद्र मंत्री किशन रेड्डी रैतु बजार नुंची मैत्रीवनं पंजागुट्ट लिबर्टी मीदुगा र्याली तीशारु इंटिंटा जातीय जेंडा एगरेसी स्वतंत्र भारत वज्रोत्सवाल्लो भागं कावालनी पिलुपुनिच्चारु किशन रेड्डी ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు తరలి రానున్నారు స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన ఉంటుంది ఉదయం 11:30కు అన్ని జిల్లాలు ట్రాఫిక్ నిలిపివేసి సామూహిక గీతాలాపన చేయనున్నారు వికారాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి శర్మిల పాదయాత్ర కొనసాగుతోంది కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల పరిధిలో ఈ రోజు యాత్ర కొనసాగింది హకీంపేట గ్రామ పరిధిలో రైతుల కోరిక మేరకు పొలంలో దిగిన శర్మిల కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు వైఎస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది కర్నూలు జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి వస్తుండగా కార్ టైర్ పేలింది ఈ ప్రమాదంలో వైఎస్ విజయమ్మకు ఎటువంటి గాయాలు కాలేదు ఆమె క్షేమంగా బయటపడ్డారు గోదావరీ మహోగ్ర రూపం దాల్చడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత నెలలో వచ్చిన వరదల నష్టాన్ని మర్చిపోకముందే మరోసారి వరద భయం వారిని వెంటాడుతోంది ఇప్పటికే గోదావరి లంక గ్రామాలను చుట్టుముట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి క్రమంగా పెరుగుతున్న వరద గోదావరి గ్రామాలను ఎప్పుడు ముంచెత్తుతుందో తెలియక విలువైన వస్తువులను భద్రపరుచుకునే పనిలో పడ్డారు లంక గ్రామాల ప్రజలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది లంక వాసులు తట్టాబుట్టా సర్దుకుని గ్రామాలను వదిలి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు మొత్తం 118 లంక గ్రామాలపై వరద ప్రభావం పడింది వరద నీటిలోనే ప్రయాణం చేస్తున్నారు వంతెనలు సైతం లేకపోవడంతో లంక గ్రామాల ప్రజలు ప్రమాదకర స్థితిలో వరద నీటిని దాటుతున్నారు లంకలో వరద కల్లోలం రేపుతోంది ఎటు చూసినా బతుకు భయం తెగుతున్న గట్లు మునుగుతున్న గ్రామాలు ఇది ముంపు గ్రామాల పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంకలో గోదావరి వరద ఉధృతికి పంట పొలాలు కోతకు గురవుతున్నాయి
నదీ కోతతో కొబ్బరి చెట్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి. దీంతో కొబ్బరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నీటి మట్టం 52 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. రాత్రి నుంచి గోదావరి నీటి మట్టం పెరుగుతూనే ఉంది. అల్లూరి జిల్లా చింతూరులో ధర్నాకు దిగారు పోలవరం నిర్వాసితులు. ముంపు గ్రామాలను 41.5 కాంటూర్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ వరద ప్రవాహంలోనే ధర్నా చేస్తున్నారు. అధికారులు స్పందించే వరకు బయటకు రామని తేల్చి చెప్పారు. ప్రతి ఏడాది వరదల్లో చచ్చే కంటే ఒక్కసారి మురిగిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద కష్టాలు పడ్డాం, తమ వల్ల కాదని ప్యాకేజ్ ఇచ్చి తమని తరలించాలని కోరుతున్నారు పోలవరం నిర్వాసితులు. ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగార్జున సాగర్ పులిచింతల గేట్లు ఎత్తేయడంతో ప్రకాశం బ్యారేజ్ కి రేపటికి 3 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఇన్ఫ్లో 4,38,000 క్యూసెక్లు ఉంది. ప్రస్తుతం 20 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 3,32,000 క్యూసెక్లు పులిచింతలకు వదిలారు. కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్రా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గంగమ్మ దేవాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. భక్తులు నదిలో స్నానాలకు వెళ్లకుండా షవర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఆరాధనోత్సవాలకు వచ్చే భక్తులు నదిలోకి వెళ్లకుండా మైకుల ద్వారా సూచనలు చేస్తున్నారు శ్రీమఠం అధికారులు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. పెన్గంగ గోదావరి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టినా ప్రాణహిత బ్యాక్ వాటర్తో మంచిర్యాల జిల్లాలో కొన్ని చోట్ల పంటలు నీట మునిగాయి. రబీ సీజన్లో తెలంగాణ నుంచి మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఇప్పటికే రబీ సీజన్లో తెలంగాణ నుంచి 6.05 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం సేకరిస్తోంది. దీనికి అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్ దగ్గర ఓ యువకుడి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ఉద్యోగ భర్తీ జరగడం లేదంటూ పిడమర్తి నాగరాజు అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. జై తెలంగాణ నినాదాలు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల్లో బైపాస్ రోడ్లో భూమి కోల్పోయిన బాధితులకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని సిపిఐ బీజేపీ నాయకులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు సాయిపూర్కు చెందిన యువరైతు నరేష్ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం 30 గుంటల భూమిని కోల్పోయి 4 ఏళ్లైంది. ఇప్పటికీ దానికి సంబంధించి నష్టపరిహారం రాకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఎన్టీవీ కథనానికి స్పందించిన సిపిఎం బీజేపీ నాయకులు ఈ రోజు నరేష్ ను పరామర్శించారు. బైపాస్ రోడ్లో భాగంగా నరేష్ తో పాటు ఇతర రైతులు కొంతమంది భూమి కోల్పోయారని, వారికి ప్రభుత్వం వెంటనే న్యాయం జరిపించాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఇరు పార్టీల నేతలు హెచ్చరించారు. తనకు పెళ్లి వద్దు, చదువుకుంటానంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది ఓ యువతి. హైదరాబాద్ గాజుల రామారానికి చెందిన 19 ఏళ్ల యువతి డిగ్రీ చదువుతోంది. గత నెల 31న ఈ అమ్మాయికి తల్లిదండ్రులు బలవంతంగా నిశ్చితార్థం చేస్తారు. ఈ నెల 20న పెళ్లికి సిద్ధం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటానని యువతి ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు పడచెవిన పెట్టారు. చేసేది లేక ఇంటి నుంచి బయటకు వచ్చి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది యువతి. నిర్మల్ జిల్లా బాసర IIIT లోని హాస్టల్లో ప్రమాదం జరిగింది. హాస్టల్పై పెచ్చులు ఊడిపడి విద్యార్థి తలకు గాయమైంది. PUC 1 చదువుతున్న దీమాత్ అనే విద్యార్థి తలకు గాయం కావడంతో నవీపేట ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు జీవిత రాజశేఖర్. గరుడ వేగ నిర్మాత, జోస్టర్ గ్రూప్ అధినేత్రి హేమ చెక్ బౌన్స్ కేసులు వేశారు. ఇప్పటికే 3 సార్లు కోర్టుకి హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ జారీ చేశారు. దీంతో ఈసారి కోర్టుకు వచ్చిన జీవిత రాజశేఖర్ రీకాల్ పిటిషన్ వేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 200 అడుగుల జాతీయ జెండాను ఊరేగించారు.
యువజన సంఘాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఊరేగింపులో స్థానికులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజేటిల్లు పాటకు స్టెప్పులేశారు తెలంగాణ మంత్రులు. తెలంగాణ ప్రభుత్వం 75 స్వాతంత్ర వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లో 2K రన్ నిర్వహించింది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్మ్ అప్ లో డీజేటిల్లు పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.